వైపున కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ సెప్టెంబర్ 6కు వాయిదా పడినట్లుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ వేయగా ఆ విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేస్తూ తీర్పు వచ్చింది. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఈ బెయిల్ పిటిషన్ పైన విచారణ 6వ తేదీకి సెప్టెంబర్ 6వ తేదీకి వాయిదా పడినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? ఎస్ నవీన్, ఢిల్లీ డిక్లేర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై మొదట 6వ తేదీకి వాయిదా వేస్తామని సుప్రీంకోర్టు చెప్పడంతో ఒకసారిగా ఇప్పటికే ఆలోచన అవసరం చెప్పడంతో కేసును తిరిగి సెప్టెంబర్ 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు కాశీపడుతున్న ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా బెయిల్ సంబంధించిన మ్యాటర్ లో ఇప్పటి వరకు కూడా కౌంటర్ ఫైల్ చేయకుండా సిబిఐ తాత్కారం చేస్తుంది, కావాలని ఆలస్యం చేస్తుందని కూడా కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మన సింగ్ కూడా కోర్టు వివరించడం జరిగింది. వారం రోజుల్లో సిబిఐను కౌంటర్ దాఖలు చేస్తుందని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదివరకు ఇంతకుముందు కేసులో ఇటీవల కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేస్తే ఆ పిటిషన్ లో కౌంటర్ ఫైల్ చేసినప్పుడు మెయిన్ కేసులో ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదని కూడా అభిషేక్ మన సింగ్ కోర్టు ముందు కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించారు. అయితే కొంత సమయం ద్వారా ఫోన్ నేపథ్యంలో సిబిఐకు వారం రోజుల పాటు సమయం కేటాయించింది. ఇక కేసు విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి వాయిదా వేశారు. సెప్టెంబర్ 5వ తేదీన కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందా లేదంటే ఆ రోజు సుదీర్ఘంగా వాదన కొనసాగుతాయనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. సంబంధించి ఏమేమి అంశాలను ప్రధానంగా పొందుపరిచారు బెయిల్ పిటిషన్ లో అనేది? ఎస్, ప్రధానంగా కేసుకు సంబంధించి దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా కేసు విచారణ సందర్భంగా అనేక మందిని విచారించారు తప్ప కేసు సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా క్లారిటీ లేదు, అసలు అవినీతి జరగలేదనేది కూడా ప్రధానంగా కేజ్రీవాల్ మొదటి నుంచి కూడా వాదనలు వినిపిస్తారు ఆయన తరపు న్యాయవాదులు. ఈ కేసులో వ్యక్తుల యొక్క ఆధారంగా వారి స్టేట్మెంట్ల ఆధారంగానే కావాలనే కేసును డిలే చేసుకుంటూ వచ్చారు. వారి స్టేట్మెంట్ల ఆధారంగా తప్ప ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా లావాదేవీలు జరిగినట్టు కానీ అక్కడ ఎక్కడ కూడా ఏజెన్సీ అందులో నిరూపించలేకపోయింది. కావాలని ఒక రాజకీయ కుట్రలో భాగంగానే ఏజెన్సీల ద్వారా కేసులు పెట్టించి కావాలని జైల్లో ఉంచి ఇబ్బందులు గురి చేస్తున్నారు మొదటి నుంచి కూడా కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు, అదేవిధంగా కేజ్రీవాల్ కూడా ఆరోపణ చేస్తూనే వచ్చారు. గతంలో కూడా ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారు ఎక్కడ కూడా ఒక రూపాయి ఇచ్చారనే అంశాన్ని స్పష్టం చేశారు. అయితే కేసు యొక్క స్టేట్మెంట్ల ఆధారంగానే వ్యక్తుల యొక్క అరెస్టు ఉంటున్న నేపథ్యంలో దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ఇటీవల కేసు విచారణ చూసిన సందర్భంలో కూడా ఆయనకు ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేసినప్పటికీ సిబిఐ కేసులో మాత్రం బెయిల్ మంజూరు చేయాలి. అందులో భాగంగానే ఈ రోజు విచారణ సందర్భంగా కూడా కావాలని సిబిఐ కౌంటర్ ఫైల్ చేయకుండా ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తుంది, ఖచ్చితంగా ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కూడా అభిషేక్ మన సింగ్ గట్టిగా వాదనలు వినిపించిన సందర్భంలో కొంత కౌంటర్ ఆఫీస్ సంబంధించి వారం రోజుల సమయాన్ని సిబిఐ కోరిన నేపథ్యంలో సెప్టెంబర్ 5కు కేసు విచారణ వాయిదా వేస్తున్నట్టు రాష్ట్రపతిమే జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది. మొదట 6వ తేదీ అన్న నేపథ్యంలో తిరిగి దాన్ని 5వ తేదీకి వాయిదా వేశారు. అంటే సతీష్, ఒకవైపున మనీష్ సిసోడియా సంవత్సరంన్నర పాటు జైల్లోనే ఉన్నారు, ఒకవైపున డిఫాల్ట్ బెయిల్కి అర్హత ఉన్నా ఇవ్వలేదంటూ కూడా ఆ రోజున పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు చేసిన సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ డిఫాల్ట్ బెయిల్ అంటే విచారణ గనక పూర్తి స్థాయిలో జరగకపోతే ఇంకా ఆలస్యమైతే డిఫాల్ట్ బెయిల్ గురించి ఏమన్నా ప్రస్తావించారా ఇందులో? ఈ కేసులో ప్రధానంగా మధ్యంతర బెయిల్ సంబంధించిన అంశంలో మొదటి నుంచి కూడా వింతన వాదనలు కొనసాగుతున్నాయి. మధ్యంతర బెయిల్ సంబంధించి మొత్తం కేజ్రీవాల్ పైన 2 పిటిషన్లు 2 వీటిల్లో కేసులు దాకా, ఒకటి సిబిఐ కేసు, మరొకటి ఈడీ కేసు. ఈడీ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. గతంలో పాలసీ రూపకల్పన చేసిన సందర్భంలో కూడా కేజ్రీవాల్ ఇతర వ్యక్తులకు బెనిఫిట్ చేసే విధంగా కూడా వివరించారు. అందులో భాగంగానే కేజ్రీవాల్ కి ఆయన కింగ్పిన్ అనే అంశాన్ని స్పష్టం చేస్తూ ఆ సందర్భంలో ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది. అనంతరం సిబిఐ కూడా ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఈ కేసులో మొదటి నుంచి కూడా ఆ ట్రయల్ కోర్టు హైకోర్టును ఆశించిన సందర్భంలో కేజ్రీవాల్ కు బెయిల్ లో ఊరట దక్కలేదు. తాజాగా సుప్రీంకోర్టులో ఈ కేసు వేసిన సందర్భంలో నేరు ఆయనకు ఈడీ కేసులో మాత్రం మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తారు. అయితే సిబిఐ కేసులో మధ్యంతర బెయిల్ రాకపోవడంతో అటు నుంచి కూడా నేటి వరకు ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం 5 నెలల నుంచి కూడా తిహార్ జైల్లో కేజ్రీవాల్ ఉన్న నేపథ్యంలో తిరిగి ఇటీవల హైకోర్టు ఆయన బెయిల్ ఆర్డర్ ని కొట్టివేయడంతో నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ముందు ఇటీవలనే కేసు విచారణ అవుతుంది. కేసు విచారణ సందర్భంలో కూడా వాదనలు కొనసాగాయి. అయితే అనంతరం కూడా కేసు విచారణ ఈ రోజు వాయిదా పడింది. ఈ రోజు వాయిదా పడిన అనంతరం కూడా సిబిఐ ఇక్కడ వరకు కూడా ఇక్కడ కూడా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసే అంశంలో స్పష్టత లేదు. అందుకనే వాళ్ళు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో కేసు విచారణను తిరిగి మరోసారి
వాయిదా వేయాల్సి వస్తుంది.